వాయిస్ ఓకేనండి? ఆల్రెడీ హోంవర్క్ ప్రాబ్లం డౌట్ లేకుండా కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటే చేయండి అండి ఈ లోపల. దోస్ హూ డజంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ ద ఎస్టర్డే ప్రాబ్లం, ఎస్టర్డే ప్రాబ్లం డౌట్ లేకపోతే హ్యాపీలీ యూ కెన్ స్టార్ట్ దిస్ ప్రాబ్లం. కన్స్ట్రక్ట్ ఎస్ఎల్ఆర్ పార్సింగ్ టేబుల్. మెయిన్ వైల్ ఎవరికైనా ఎస్టర్డే ప్రాబ్లం డౌట్స్ ఉంటే ప్లీజ్ పోస్ట్ దట్ క్వశ్చన్ ఇన్ ద చాట్ బాక్స్. డౌట్ ఏమైనా ఉంటుందో చాట్ బాక్స్ లో క్వశ్చన్ పోస్ట్ చేయండి. నిన్న ప్రాబ్లం కి డౌట్స్ ఏం లేవు, హ్యాపీలీ ఆ హోంవర్క్ ప్రాబ్లం కూడా చేసాము అన్న వాళ్ళు ప్లీజ్ డూ దిస్ వన్, ఇది చేయండి. ఈ లోపల నాకు వచ్చిన హెల్ప్ చేయాలని. నిన్న ప్రాబ్లం చేసిన వాళ్ళు ఆ పార్సింగ్ టేబుల్ నా దగ్గర రెడీమేడ్ లేదు, నాకు ఒక్కసారి వాట్సాప్ లో స్నాప్ పెట్టండి. ఐ విల్ డిస్ప్లే ఆన్ ద స్క్రీన్. నాకు ఎవరైనా వాట్సాప్ లో స్నాప్ పెడితే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను అండి. నిన్న హోంవర్క్ ప్రాబ్లం పార్సింగ్ టేబుల్ ఇన్పుట్ డెరివేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఆ స్నాప్ ఒక్కసారి నాకు వాట్సాప్ చేయండి. ఎనీబడి ఆఫ్ యూ హూ కంప్లీట్ దట్ వన్, రిమైనింగ్ వాళ్ళు ఈ లోపల ఈ ప్రాబ్లం చేయండి అండి. కంప్లీట్ దిస్ ప్రాబ్లం. ఒకళ్ళు మాత్రం నాకు కొంచెం అది స్నాప్ పంపించానండి. దోస్ హూ కంప్లీటెడ్ ఓకే వాట్సాప్ పంపించారా? ఐ విల్ సీ. ఇద్దరు ముగ్గురు పంపించినట్టున్నారు. థ్యాంక్ యూ. నాకు ఫైనల్ టేబుల్ కావాలండి. ఇప్పుడు పంపించండి ఫ్రెష్గా. ఇది డెరివేషన్ అండి. ఐ వాంట్ టేబుల్, ముందు టేబుల్ పంపించండి కొంచెం నీట్గా ఉన్నవాళ్ళు. ప్రసన్న ఇది నాకైతే ఏం అక్షరాలు కాని రావట్లేదు అందులో. ల్యాప్టాప్ స్క్రీన్ అయిపోయినా నాకైతే ఏం కాని రావట్లేదు, మరి మిగిలిన వాళ్ళకి కనపడుతుందే లేదో కానీ. ఏం లేదు, ఆన్సర్ ఏమైనా పంపిస్తారు. టేబుల్ వరకు నాకు స్నాప్ తీసి పంపించండి. కొద్ది నీట్గా రాసిన వాళ్ళు స్నాప్ పెడితే ఐ విల్ డిస్ప్లే టు ద రిమైనింగ్ పీపుల్. ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకుంటుంటారు. మీరు పెట్టారు కానీ నేను ట్రై చేస్తాండి, అర్థమైతే లేదండి మన పిల్లలకి పీపుల్కి. క్యామ్ స్కానర్ లేదండి ఎవరి దగ్గర? క్యామ్ స్కానర్ ఉంటే దాంతో నుంచి మీరు స్నాప్ తీసి పంపిస్తే కొంచెం నీట్గా వచ్చుద్దండి. విఆర్ యూజింగ్ క్యామ్ స్కానర్. అబ్బో ఏం అర్థం కావట్లేదండి. ఇది కొద్ది ఇమేజ్ బాగున్నట్టుంది. వి విల్ ట్రై దిస్ వన్. ఈ ఇమేజ్ ఎవరిదో? ధనాదేవం. ఇది ఇది కూడా ఇమేజ్ బాగాలేదండి.
సరే అండి, ఈ లోపల నేను నోట్స్ లో రాసి నీట్ గా స్నాప్ పెడతాను. ఈ లోపల మీరు ఈ ప్రాబ్లం చేయండి, యు ప్లీజ్ కంప్లీట్ దిస్ ప్రాబ్లం. నేను ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి, నెక్స్ట్ డే ప్రాబ్లం ఇంకా ఎవరికైనా, హౌ టు కన్స్ట్రక్ట్ ద పార్సింగ్ టేబుల్, హౌ టు కన్స్ట్రక్ట్ ద, హౌ టు డెరైవ్ ద ఇన్పుట్, డౌట్స్ లేవంటే మీరు ఈ ప్రాబ్లం చేస్తుండండి. లీవ్ ద టెక్స్ట్ ప్రాబ్లం, ఇది చేయండి. నేను వెతుకుతా ఈ లోపల, నిన్న ఏ టెక్స్ట్ బుక్ లో చూసాను ఆ క్వశ్చన్ చూసి నేను పెడతా స్నాప్ ఈ లోపల వెతికి, మీరు కానీయండి అండి. You go on for that one. నేను నీటికి పేపర్ మీద రాసింది మీకు నేను పెడతాను ఈ లోపల. ఎస్, ఇది బాగుందండి, ఇది ఓకే దాదాపుగా. ఇది ఓకే అండి, నాకైతే కనపడుతుంది, ఇబ్బంది లేదు. ఏం లేదు, అది పెడితే రిమైనింగ్ పీపుల్ ఒకసారి చెక్ చేస్తారని. స్టార్ ప్లస్ ఏబి డాలర్ ఈటీఎఫ్ అండి. డౌట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోనండి. స్టార్ ప్లస్ ఆర్డర్ మీరు ఎట్లా రాసుకున్న ఇబ్బంది లేదు. తను రాసిన ఆర్డర్ లో ఫస్ట్ సింబల్ ఏంటంటే స్టార్ ప్లస్ ఏబి డాలర్ ఈటీఎఫ్. ఇది ఇంకా క్లారిటీ ఉందండి, ఐ థింక్ ఇది హ్యాపీ మనకి. ఇది ఓకే అండి, చెక్ చేసుకోండి. దీన్ని చేసిన వాళ్ళు డౌట్స్ ఉన్న వాళ్ళు ఏమైనా డౌట్ ఉందంటే డిస్కస్ చేసుకున్నాము, పర్లేదంటే సిక్స్ నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేయండి అండి. ఈ లోపల నా దగ్గర రెడీ మీరు ఆన్సర్స్ లేవండి, నేను వెతకాలి. మీరు చెక్ చేసుకోండి రిమైనింగ్ పీపుల్ ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉందా మీ టేబుల్ కూడా, ఇలాగే వస్తే లీవ్ ఇట్. మ్యాచ్ అయిన వాళ్ళు చెప్పాల్సిన పని లేదు, ఎవరైనా మిస్ మ్యాచ్ అయితే ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, వీ విల్ చెక్ ఏమైనా మిస్టేక్ ఉంది అనిపిస్తే మీకు. చేస్తున్నారండి ప్రాబ్లం, డౌట్స్ లేని వాళ్ళు హ్యాపీగా యూ కెన్ క్యారీ ఆన్ దట్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయండి అండి. భవాని, మీరు పంపించిన టేబుల్లో I9 లో చెక్ చేయండి ఒకసారి, I9 లో ఏదో మిస్ అయింది చూడండి అండి ఒకసారి, I9F. I9F వీళ్ళకేమో 7 ఉందండి I9F లో, మీరేం రాయలేదు, ఎంటీగా ఉంది I9F మీ దాంట్లో. ప్లీజ్ క్రాస్ చెక్ దట్ వన్ వన్స్. అలాగే మీరు I0
డాలర్ కి ఆర్ టూ రాశారు, ఐ జీరో డాలర్, ఐ జీరో డాలర్ లో ఆర్ టూ అసలు ఎలా వచ్చిందండి? ఆర్ టూ రాదు కదా, ఐ జీరో డాలరే రాదు కదా. ఐ టూ బికి నా దగ్గర ఆన్సర్ రాసి ఇదే కన్ఫ్యూజన్. ప్రసన్న మీరే చెప్పాలి, అది ఎస్ ఫైవ్ ఎస్ సిక్స్ ఐ టు బి, వెదర్ ఇట్ ఈ ఎస్ ఫైవ్ ఆర్ ఎస్ సిక్స్. ఎస్ ఫైవ్ అనుకుంటానండి బోన, అది ముందు ఎస్ సిక్స్ రాసినట్టున్నారు రుద్దారు, మళ్ళీ ఎస్ ఫైవ్ ఐ టు బి ఎస్ ఫైవ్ ఎస్ ఫైవ్ లేండి, ఐ టు కామా బి ఎస్ ఫైవ్. ఇవాళ ఐదు 15 మంది వచ్చారండి క్లాస్ కి, తగ్గారు రెండు. ఎల్ఆర్ జీరో ఎస్ఎల్ఆర్ కనుక ఇలా క్లియర్ అయితే మండే మనం ఎల్ఏ ఎల్ఆర్ చూద్దామండి. నెక్స్ట్ పార్సర్ వి విల్ సీ మండే క్లాస్, వి విల్ గో ఫర్ అనదర్ పార్సర్. ఈ ఎస్ఎల్ఆర్ లో మనకి మిస్టేక్ వచ్చేది ఒకటే అండి, ఇన్పుట్ స్ట్రింగ్ లేదండి. ఆ ఎగ్జాంపుల్ కి నాకు ఇందాక ఇచ్చిన హోంవర్క్ ప్రాబ్లం దానికి ఇన్పుట్ స్ట్రింగ్ లేదు, ఓన్లీ పార్సింగ్ టేబుల్ దాకా అడిగాడు. ఈ డింట్ గివెన్ ఎనీ ఇన్పుట్ స్ట్రింగ్, ఓన్లీ హీ ఆస్క్ అప్ టు ద పార్సింగ్ టేబుల్. అయిపోతే ఆ పార్సింగ్ టేబుల్ స్నాప్ పెట్టండి అండి, కొంచెం క్యామ్ స్కానర్ లెట నీట్ గా పెట్టండి. ఇన్పుట్ స్ట్రింగ్ ఉందా దాంట్లో ఈ ప్రాబ్లం కి? ఓకే మీరు అడిగేది ఈ ప్రాబ్లం కి అండి. ఓకే ఓకే మీరు అడిగేది దీనికి ఇన్పుట్ స్ట్రింగ్ కదా, స్క్రీన్ మీద డిస్ప్లే ఎగ్జాంపుల్ కి. అది మీరే పంపించారు పార్సింగ్ చేసిన వాళ్ళు, పార్సింగ్ చేసిన వాళ్ళు కొద్దిగా స్నాప్ నీట్ గా పంపిస్తే అది కూడా డిస్ప్లే చేస్తాను. దానికి యాక్సెప్ట్ వచ్చిందా లేదా ఇన్పుట్ స్ట్రింగ్ మీకు? ఆ ఇన్పుట్ స్ట్రింగ్ మీకు యాక్సెప్ట్ వస్తే మీరు రైట్ అండి, యాక్సెప్ట్ రావాలి. ఎవరన్నా ఇన్పుట్ స్ట్రింగ్ కూడా నేను స్నాప్ పంపిస్తున్నాను నీట్ గా, కంప్లీట్ దట్ ఇన్పుట్ స్ట్రింగ్ చేసిన వాళ్ళు నాకు ఒకసారి స్నాప్ పెట్టండి, ఐ విల్ సీ దట్ వన్ వన్స్.
చేస్తున్నారండి ప్రాబ్లం నేను కానుకున్నాను మీరు కానుకున్నది కాకండి డూ దట్ ప్రాబ్లం
See, this is the input derivation string. నేను ఇచ్చిన హోంవర్క్ ప్రాబ్లం కి ఇన్పుట్ డెరివేషన్ పార్సింగ్ ఉంది. చెక్ చేయండి ఒకసారి. దీంట్లో కూడా ఏమన్నా రాంగ్ ఉంటే నాకు ఒకసారి చెప్పండి. కంప్లీటెడ్ అండి. Thank you.
చేరండి, అయిపోయిందండి. ఇన్పుట్ లేదండి దీనికి, నాకు ఆ ప్రాబ్లం ఇన్పుట్ దొరకలేదు. చూపించిన క్వశ్చన్కి ఇన్పుట్ అయితే లేదు. ఓకే అండి, ఎల్ఆర్ జీరో ఎస్ఎల్ఆర్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? వెదర్ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ ఆన్ ఎల్ఆర్ జీరో అండ్ ఎస్ఎల్ఆర్? రిమైనింగ్ పీపుల్ అందరు చేసినట్టేనండి. ఫైనల్ గా ఈ టేబుల్ ఒక్క నాకు స్నాప్ పెట్టండి, ఒకళ్ళు చేసిన వాళ్ళు. ఈ టేబుల్ కూడా వీ విల్ డిస్ప్లే, ఇంకా రిమైనింగ్ వాళ్ళు చూసుకుంటారు. దెన్ వీ కెన్ వైండ్ అప్ దిస్ వన్. ఈ లాస్ట్ ఈ ప్రాబ్లం దాని టేబుల్ ఆన్సర్ పెట్టండి ఒక్కసారి. త్వరగా ఒకసారి స్నాప్ పెట్టండి, మనకు టైం అయిపోతుంది. పెట్టారా? ఓకే, వెయిట్. చిన్న టేబులేనా? ఓకే. This is a table. రెండింటికి ఆర్ టూ వచ్చిందండి. అందరికి వచ్చిందండి, ఇట్లాగే i4 i5 రెండింటికి ఆర్ టూనే వచ్చిందే.
ఓకేనండి, ఇది అందరికి సేమ్ వచ్చిందా, మ్యాచ్ అయిందా అండి? ఇది రాంగా? నా దగ్గర కెనానికల్ ఐటమ్స్ లేవండి నేను చూడటానికి. ఐ హావ్ డోంట్ హావ్ దోస్ థింగ్స్. నీ ఎవరైనా కంప్లీట్ చేసిన నాకు ఆన్సర్ పెట్టనండి ఒకసారి. ఎనీబడి హూ కంప్లీటెడ్ ప్లీజ్ సెండ్ మీ ద ఆన్సర్. నా దగ్గర కెనానికల్ సెట్ ఆఫ్ ఐటమ్స్ లేవండి, సో ఐ డోంట్ హావ్ ద రెడీమేడ్ ఆన్సర్. త్వరగా ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే నాకు ఒక స్నాప్ పెట్టండి కంప్లీట్ అయిన వాళ్ళు. బోనా కంప్లీట్ అయింది సురేంద్ర భవాని, ఎవరైనా సరే కంప్లీట్ అయిన వాళ్ళు ఒక స్నాప్ పెట్టండి నాకు, సో దట్ ఐ విల్ డిస్ప్లే టు ద పీపుల్. ఎందుకంటే నా దగ్గర రెడీమేడ్ ఆన్సర్ లేదండి అందుకోసం. లక్ష్మీ ప్రసన్న చేయలేదు ఇంకా, ఏం చిన్న గ్రామరే కదా, ఎన్ని స్టేట్స్ వచ్చి ఉంటాయి? అయితే ఒక 4-5 కంటే ఎక్కువ రావండి, స్మాల్ గ్రామరే కాబట్టి. సురేంద్ర నీ స్టేటస్ ఏంది? బోనా కంప్లీట్ అయిందండి. వాట్ అబౌట్ ద రిమైనింగ్ పీపుల్ స్టేటస్? ఇంకా కంప్లీట్ అవ్వలేదా? ఏంది ఇంత టైం తీసుకున్నారు ఇంత చిన్న ప్రాబ్లంకి? మనకు టైం అయిపోవచ్చింది, నీకు 5 మినిట్స్ ఉంది, ఫాస్ట్ కంప్లీట్ చేయాలి. నువ్వు కూడా చేయలేదా? ఏందబ్బా ఏంది ఈ ప్రాబ్లం, ఎంతసేపు చేసినారు? ఈ ఎస్ డాష్ ఎంప్లాయీస్ డాట్ ఎస్, ఎస్ కు రెండే ఉన్నాయి, ఈ రెండు రాశాము. అయినా ఒక 4-5 లేదా ఒక మహా అయితే ఒక 6-7 అంటే దాటవే స్టేట్స్ కూడా. ఎంతసేపు చేశారు టేబుల్? అదే ఆర్టు ఎర్రర్ వస్తుందండి, అందరికి అంతే వస్తుంది ఆర్టు ఎర్రర్.
ఓకే గైస్ టైం 3 మినిట్స్ ఉంది ఈ లోపల అయితేనేమో చేయండి అదర్వైజ్ నేను ఒకసారి చేసాక మీకు స్నాప్ పెడతానండి క్లాస్ కట్ అయినా సరే డోంట్ వరీ ఇగోండి ఒక ఇంకొక ఆన్సర్ వచ్చింది ఇది చెక్ చేసుకోండి నేను కూడా చేస్తాను పేపర్ మీద ఒకసారి చేసి మీకు ఆన్సర్ పెడతాను మళ్ళీ నో నీడ్ టు వరీ ఒకసారి నేను ట్రై చేస్తాను చూద్దాం ఒరిజినల్ గా ప్రాబ్లమ్స్ వేర్ ఈస్ ద ఎర్రర్ వి విల్ చెక్ దట్ వన్ వన్స్ ఈ ఆన్సర్ చూడండి ఇప్పుడు షీ గాట్ దిస్ ఆన్సర్ సరే అండి అట్లా అయితే ఇప్పుడు నాకు కొంచెం వేరే వర్క్ ఉంది ఇమీడియట్ క్లాస్ కంటిన్యూ చేయడానికి ఆఫ్టర్నూన్ మళ్ళీ ఒకసారి మీకు మెసేజ్ చేస్తాండి ఈవినింగ్ లోపల ఐ విల్ టేక్ యూ వన్ సెషన్ ఈవినింగ్ ఒక సెషన్ తీసుకుంటాను వీ విల్ డిస్కస్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ మళ్ళీ ఆఫ్టర్నూన్ లో డిస్కస్ చేసుకుందామండి క్లియర్ ఈ లోపల నేను చేసి మీకు ఆన్సర్ స్నాప్ పంపిస్తాను స్నాప్ చూడండి డౌట్స్ ఉంటే ఈవినింగ్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం వీ విల్ మీట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఇఫ్ పాసిబుల్ ఐ విల్ టేక్ ఏ సెషన్ ఇన్ ద ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా ఒక సెషన్ తీసుకుంటాను మెయిన్ వైల్ ఈ లోపల ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మీకు నేను చేసే ఆన్సర్ పంపిస్తా చెక్ చేయండి క్లియర్ ఓకే అండి ఐ ఆమ్ వైండింగ్ ద సెషన్ నౌ వీ విల్ మీట్ అగైన్ ఈ లోపల ట్రై చేయండి కంప్లీట్ చేయండి థ్యాంక్ యూ